हेलो फ्रेंड्स, मन टॉपिक MIA2 पावर बटन रिप्लेसमेंट। చూడండి, పవర్ బటన్ డ్యామేజ్ అయిపోయింది, అది మనం ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నాము, కొత్తది వేస్తున్నాము। ఆ పవర్ బటన్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది। ఫ్రెండ్స్, MIA2కి కింద రెండు స్క్రూస్ వస్తాయి ఛార్జింగ్ సెక్షన్ కాడ, అవి ఓపెన్ చేసి రిమూవ్ చేసుకోవాలా। ఒకవేళ మీ మొబైల్ గనక స్క్రూస్ లేకపోతే అలాగే రిమూవ్ చేసుకోవచ్చు, ఉంటే గనక రిమూవ్ స్క్రూస్ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేయండి, నేను చూపిస్తాను చూడండి। తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి ఫ్రెండ్స్। పైన స్టీల్ ప్లేట్ వస్తుంది, డిస్ప్లే కనెక్షన్స్ కాడ అది స్క్రూస్ ఓపెన్ చేసుకొని ఆ ప్లేట్ తీసుకొని డిస్ప్లే రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। తీసుకోవాలా చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను ప్లేటు, ఆ స్టీల్ ప్లేట్ ఓపెన్ చేసి డిస్ప్లే రిమూవ్ చేసుకోవాలి చూడండి। చూడండి ఫ్రెండ్స్, బటన్ బ్రేక్ అయిపోయి లోపల పడిపోయింది। బటన్ తీసి చూపిస్తాను, లాక్ బటన్కి లాక్ వస్తుంది ఫ్రెండ్స్, ఆ లాక్ రిమూవ్ చేసుకొని బటన్ ఓపెన్ తీసుకోండి, బయటికి తీసుకోండి చూడండి। బటన్ అయితే డ్యామేజ్ అయిపోయింది చూడండి, చూపిస్తాను మీకు దాని ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా। ఇప్పుడు మనం దీన్ని కొత్త చేస్తున్నాం, క్లీన్ చేసుకొని ఒకసారి కొత్త తెద్దాం। ఫ్రెండ్స్, దానికి బటన్ అయితే సేమ్ కలర్ అయితే దొరకలేదు, ఉన్న కలర్తో అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము, వేరే కలర్ వేస్తున్నాము దానికి, మోడల్ అయితే సేమ్ మోడల్। బటన్ సీటింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం రిమూవ్ చేసాం కదా లాక్ సిస్టము, అది ఆ లాక్ మళ్ళీ దానికి పెట్టాలా ఫ్రెండ్స్, పెట్టకపోతే మనకు బటన్ అనేది ఊడిపోతుంది। బటన్ అయితే ఫిట్ చేసాం ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది, డిస్ప్లే కనెక్షన్ ఇద్దాం ఇప్పుడు। దానికి ప్లేట్ కంపల్సరీ వేయండి ఫ్రెండ్స్,
పెట్టుకోండి. కింద రెండు స్క్రూస్ వస్తాయి, అవి నేను వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టచ్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.